ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు తలపై రాడ్ పడి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని సుగుణా మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉత్తరప్రదేశ్కు చెందిన హుసేన్ అనే కార్మికుడు పనిచేస్తుండగా మంగళవారం ప్రమాదవశాత్తు క్రేన్ రాడ్ తలపై పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తోటి కార్మికులు తెలియజేశారు. గతంలో తమ కంపెనీలో ఇటువంటి సంఘటనలు అనేకసార్లు జరిగి కార్మికులు మృత్యువాత పడ్డారని తెలిపారు. యాజమాన్యం సరైన సేఫ్టీ చర్యలు చేపట్టకపోవడం వల్లనే కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. మృతుడి కుటుంబానికి కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. సమీపంలో ఉన్నటువంటి సుగుణా స్టీల్ ఫ్యాక్టరీలో అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడు హుసేన్ అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి కార్మికుడు ఈరోజు పొద్దున్న అక్కడ ఏదైతే కంపెనీలో కార్మికులు పనిచేస్తే సరైనటువంటి సేఫ్టీ పరికరాలు కార్మికులకు కూడా ఎవరికి లేవు. ఏదైతే రూల్స్ ప్రకారం వాళ్ళకందరూ కూడా బూట్లు కానీ సంబంధిత మెటీరియల్ పనిచేసేటప్పుడు వాళ్ళకు సేఫ్టీ మెటీరియల్ అనేది ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి కార్మికుడు కూడా అక్కడ కంపెనీలో ఉండాలి. కానీ ఇక్కడ ఈ రకంగా ఇప్పుడు ఈయననే కాదు, గతంలో కూడా అనేక మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ సరైనటువంటి సౌకర్యాలు లేక వాళ్ళంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఇప్పుడు కూడా ఈ హుసేన్ అనే కార్మికుడు ఈరోజు పొద్దున్న చనిపోయాడు. కాబట్టి దీనిపైన కూడా ఖచ్చితంగా ఏదైతే లేబర్ ఆఫీసర్లు కానీ సంబంధిత ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, దీనికి లేబర్ ఇన్స్పెక్టర్ అని పర్యవేక్షణ చేసే అధికారి ఉంటాడు, వాళ్ళంతా కూడా ఇన్స్పెక్షన్లో చాలా కొరబడి ఉన్నది. వాళ్ళంతా కూడా కంపెనీ యాజమాన్యతను కుమ్మకాయ వాళ్ళు కూడా సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేస్తలేరు. కాబట్టి ఇప్పటికే ఆ కంపెనీ భూదాన్ భూమి అని అనేకమైనటువంటి వివాదాస్పదాల భూమి ఒక కంపెనీ కూడా ఉన్నది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి ఏదైతే ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పరిగి పిఎస్ లిమిట్స్లో సుగుణా స్టీల్ ఫ్యాక్టరీలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అక్కడ టిమ్మర్గా పనిచేసే అతా హుసేన్ అనేది ఆయన మీద క్రేన్, ఈఓటీ క్రేన్, ఎలక్ట్రానిక్ ఆపరేటింగ్ ట్రాన్స్పోర్టింగ్ క్రేన్ అటు ఇటు జరుగుతున్న క్రమంలో దానికి సేఫ్టీగా ఉండాల్సిన రేకు ఒకటి ఊడిపోవడంతో ఆయన తల మీద పడి తలకు 2 చోట్ల గాయాలయ్యి, ఒకటి మెడ పైన, తలకు మధ్యన భాగంలో బలమైన ఇంజూరీ అయ్యి అతను హాస్పిటల్కు తీసుకొచ్చే క్రమంలో హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అయితే మేము దాని మీద అతని తమ్ముడు సాబేర్ వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని